వారం మొత్తంలో వంటగదిలోకి వెళ్ళి ఏం కూర చేయాలి ఏం కూర చేయాలని అటువైపు ఇటువైపు చూసి మనం వండే ఓ ఏకైక కూరలో ఒకటి పప్పు, రెండు బంగాళదుంప కూర. అదేనండి ఆలూ కర్రీ, పొటాటో కర్రీ. ఈ ఆలూ పొటాటో కర్రీలని నేను ఎంత ఈజీగానో టేస్టీగా చెప్తానో చూడండి మీరు. ఓకే, ఇప్పుడు ప్యాన్ తీసుకోండి, ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యి అనుకున్న తర్వాత ఒక 100 గ్రాములు తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, ఒక చీలికలుగా చేసినటువంటి ఒక 5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. అంతే, ఇందులో 1/2 స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నారు కదా, ఇప్పుడు మనం కారం వేస్తాము. ఇదేనన్నమాట దీని మెయిన్ ఇంగ్రీడియంట్. కొంచెం జీలకర్రని కొంచెం దంచుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత కారం వేసి కొద్దిసేపు మనం దంచుకొని ఆ కారాన్ని కూడా మనం ఫ్రై అవుతున్నటువంటి ఆనియన్స్లోనే వేయాలి. 1/2 స్పూన్ ఏం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి కదా, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోకండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చి బంగాళాదుంప ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసేసి అలా 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 మన పనులన్నీ చేసుకొచ్చుకోవచ్చు. ఒక్కసారి తిప్పి చూడండి, దాదాపు 60% కూర మాత్రం ఉడికి ఉంది. మళ్ళీ ఒక్కసారి అలా ఇలా తిప్పండి, అంతే చాలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కారం వేసాం కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మాడిపోదు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి, చక్కగా టేస్ట్గా ఉన్నటువంటి గుమగుమలాడే బంగాళదుంప. అదేనండి మన ఆలు కర్రీ రెడీ. మీకు నచ్చిందా? ఇలా ఒక్కసారి జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు దంచి వేయండి మసాలాగా బదులుగా. సరే సరే సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు నేను మర్చిపోయాను, బంగాళదుంపలను నేను 1 కేజీ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇంకా ఇందులో మీరు వేసుకోవాలి అంటే కొత్తిమీర, కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. కానీ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈజీగా టేస్టీగా.